లెక్క చూసిన తర్వాత 118లో 24 జనసేనకి 94 తెలుగుదేశం పార్టీకి ఇంకా మిగిలిన 57లో జనసేనకి ఏదైనా వస్తుందా అంటే చంద్రబాబు నాయుడు గారు స్టార్టింగ్లోనే క్లియర్గా చెప్పేశారు సార్ 175 నియోజకవర్గాల్లో 24 మాత్రమే జనసేనకి అని చెప్పేసి అంటే ఒకరి అవసరం ఒకరికి ఉన్నప్పుడు ఇప్పుడు జనసేన పార్టీ మద్దతు లేకుండా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా పార్టీ నాయకుల్లో కూడా లేనప్పుడు మరి అంత తక్కువగా ఇవ్వడాన్ని కొంతమంది జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు సార్ అండ్ ఎందుకు పవన్ కళ్యాణ్ డిమాండ్ చేయలేకపోయారు అని చెప్పి కొంతమంది నిలదీస్తున్నారు కూడా నిలదీసే వాళ్ళు ఎవరు సే పవన్ కళ్యాణ్ శ్రేయబుల్ అసలు కాదు నిలదీసే వాళ్ళు గతంలో భీమవరం కెళ్ళి ప్రచారం చేశారా చెప్పండి నాకు అది ఈ నిలదీస్తున్న వాళ్ళు ఎవరైనా భీమవరంలో పవన్ కళ్యాణ్ గెలుపుకు పనిచేశారా ఇక్కడ ఈ ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ వస్తే అయిపోతుంది కదా సో ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే నిజమే టీడీపీ అవసరము టీడీపీకి జనసేన అవసరం ఉన్నమాట నిజం ఆ అవసరము వల్ల ఎక్కువ బార్గెన్ చేసుకునే అవకాశం ఉంటుంది కానీ అది ఆఫ్టర్ ఎలక్షన్ నాట్ బిఫోర్ ఎలక్షన్ ఎందుకంటే బిఫోర్ ఎలక్షన్లో గెలవాలి కదా ఇప్పుడు ఎక్కువ సీట్లు టీడీపీ జనసేనకి ఇస్తారు గెలవకపోతే అల్టిమేట్గా గెలవడం ప్రాతిపదిక అవుతుంది ఆ పార్టీకి అక్కడ బలం లేకపోతే నీకు జనసేన అవసరం ఉంది కదా పవన్ కళ్యాణ్ కష్టకాలంలో టీడీపీకి సహకరించాడు కదా జనసేన మద్దతు ఉండుండకపోతే టీడీపీ ఈ సిచ్యువేషన్కి వచ్చేది కాదు కదా ఇవన్నీ నిజం ఈ ప్రాతిపదిక మీద బలం లేని దగ్గర సీట్లు ఇచ్చారనుకోండి వెనుకలో గెలుస్తారా ఇప్పుడు యూపీఏ 1 ప్రభుత్వం ఉంది 2004లో యూపీఏ 1 ప్రభుత్వం అధికారంలోకి రావడానికి వామపక్షాల మద్దతే కీలకం అని చెప్పి వామపక్షాలకు ఉత్తరప్రదేశ్లో 10 సీట్లు కాంగ్రెస్ ఇచ్చిందనుకోండి లేదు ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆ రోజు ఒక 15 ఎంపీ సీట్లు ఇచ్చిందనుకోండి కమ్యూనిస్టులు గెలుస్తారా 15 ఎంపీ సీట్లు సో కాంగ్రెస్ పార్టీ 15 ఎంపీ సీట్లు ఇచ్చి మీరు మీ వల్లనే మేము అధికారం కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్నాం మీరు లేకపోతే ప్రభుత్వం లేకనుక మీరు 15 సీట్లు పోటీ చేయండి అంటే ఎలక్షన్లో గెలుస్తారా అండి సో అందువల్ల ఎలక్షన్లకు వచ్చే వరకు విన్నబిలిటీ ఫ్యాక్టర్ అవుతుంది అవసరాలు అనేది ఫ్యాక్టర్ కాదు ఓ పార్టీ అవసరం ఓ పార్టీకి ఉండవచ్చు కానీ అల్టిమేట్గా గెలవగలిగే స్ట్రెంగ్త్ ఆ పార్టీ ఏ పార్టీ అభ్యర్థికి ఉంది ఏ పార్టీ అభ్యర్థి పోటీ చేస్తే అక్కడ గెలిచే అవకాశం ఉంటుంది ఇది ప్రాతిపదికగా మాత్రమే ఎన్నికల సర్దుబాటు ఉంటుంది ఎన్నికల సర్దుబాటుకు వేరే ప్రాతిపదికలు ఉండవు నీ అవసరం ఎంత ఉంది లేదని ఎలక్షన్ల తర్వాత ఉదాహరణకు 70 సీట్లు టీడీపీకి వచ్చి 20 సీట్లు పవన్ కళ్యాణ్కి వచ్చాయనుకోండి అప్పుడు కావాలంటే పవన్ కళ్యాణ్ నాకు ముఖ్యమంత్రి పదవి ఇస్తామని అడగచ్చు కుమారస్వామి లాగనో నితీష్ కుమార్ లాగనో ముఖ్యమంత్రి పదవి పొందవచ్చు సో అది కూడా అనెథికల్ అవుతుంది ఎథికల్ కాదు అట్లీస్ట్ అప్పుడు ఓ 2 ఏళ్ళు మాకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వవా అని అడిగినా లాజిక్ ఉంటుంది నీ ఎమ్మెల్యే మా మద్దతు వల్లే కదా ప్రభుత్వం ఉండేది ఎలక్షన్ల ముందు అనేది క్రైటీరియా గెలవడము గెలవకపోవడం అనే క్రైటీరియా పైన ఆధారపడి ఉంటుంది సో ఈ ఎన్నికలకు ముందు ఈ లేఖలు రాసి ఈ అసంతృప్తి వ్యక్తం చేసిన వాళ్ళు ఎవరు జనసేన విజయానికి దోహదం చేసేవారు కాదు పవన్ కళ్యాణ్ విజయానికి దోహదం చేసేవారు కాదు మొదలుప్పుడు ఎన్ని సీట్లు పోటీ చేస్తావు కానీ ఎన్ని గెలుస్తావనే ముఖ్యం కదా టీడీపీ లాస్ట్ టైం 175 సీట్లు పోటీ చేసింది 23 కదా గెలిచింది ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎన్ని గెలుస్తారని వీళ్ళు అంచనా 30 గెలుస్తారు 40 గెలుస్తారని అంచనా ఉందా 50 గెలుస్తారని అంచనా ఉందా ఏ ప్రాతిపదిక అంచనా ఉంది లాస్ట్ టైం ఒక్క సీట్ నుంచి ఈసారి 50 సీట్లు గెలుస్తారు లేదు ఈసారి భారీ గెలుస్తారని ఏ బేసి మీద చెప్తున్నారు లెక్కలు ఉండాలి